తెలంగాణ ఉద్యమంలో తన యాస భాషతో ఉద్యమాన్ని ఉత్కలించినటువంటి మహోన్నత వ్యక్తి ప్రజాకవి కాళీ నాగరావు గారు వారిని ఈరోజు స్మరించుకోవడం మన తెలంగాణ చేసుకున్న కవిగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి కళాశ్రీ ఆర్ట్ థియేటర్ జగిత్యాల మరియు పెన్షన్ భవన్ సంయుక్త నిర్వహణ నిర్వహిస్తున్న కార్యక్రమంలో కార్యక్రమానికి మేము కొరగానే చేసినటువంటి మా స్వామిలు మా అన్నగారు జగిత్యాల శాసనసభ్యులు సంజీవ్ కుమార్ గారు మరియు జగిత్యాల జెల్పిఎస్ మహేష్ గారు స్వర్గీయ కాళోజీ నారాయణరావు స్వర్గీయ కాళోజీ నారాయణరావు వారి ఆత్మశాంతి కొరకు మరి ఎంపీపీ గారు చేసినందుకు వారికి స్వాగతం పలుకుతూ మరి ఈరోజు మనం వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే మన తెలంగాణ కొరకు వారు కూడా పాటుపడ్డ వాటిలో గొప్పవారు వారు కూడా అన్ని వర్గాలను ముందుకు తీసుకెళ్ళి తెలంగాణ అంటే ఏంటి దాని విషయాన్ని గురించి తెలియజెప్పి ప్రజలను ముందుకు తీసుకుపోయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం ఆ కార్యక్రమాన్ని జరుపుకోవడం మరి వారిని గురించి స్మరించుకోవడం ఒక సాంప్రదాయంగా ఉండి మరి ఇంకా మన తెలంగాణ అభివృద్ధి మనం ఏ విధంగా పాటుపడాలని చెప్పి మనం ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మరి మా దర్శన భావంలో జరపాలని చెప్పి రాజుగారు వచ్చి కోరగానే జరపడానికి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినారు. మా దర్శన మిత్రులందరికీ ఆదరైన మిత్రులందరికీ పెద్దలకు నమస్కారం తెలియజేస్తున్నాను. వచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటాను. నేను నా తెలంగాణ సాధించడానికి కాలేజీ రంగులు చేసిన కృషి మరవలేదు. అలాగే వారు ఎంతో పాటుపడ్డారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్రంలోని ఎంతోమంది కళాకారులు మేధావులు ఎన్నో రంగాల్లో మంచి ప్రావీణ్యం పొందిన వారు ఈనాడు కూడా పెద్ద ఎత్తున గుర్తింపు రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో జన్మించిన ముద్దు బిడ్డలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వాళ్ళు స్వతంత్ర కోసం పోరాడిన వాళ్ళు తెలంగాణ ప్రాంత అభివృద్ధికై ఆరాటపడిన వాళ్ళు ఎంతోమంది త్యాగమూర్తులను ఈనాడు కీర్తి చేసిన మనం గుర్తించుకుంటాం. దాంట్లో మనం ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు కావచ్చు గతంలో ఈనాడు వారిని గొప్ప గుర్తించారు. మన ముఖ్యమంత్రి గారు వారి పుట్టిన దినాన్ని అధికారికంగా ప్రకటించేయడం జరిగింది. అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు వారు నిజంగా చెప్పాలంటే ఇవాళ తెలంగాణ కోసం ఒక రూట్ మ్యాప్ తయారు చేసిన వ్యక్తి కేసీఆర్ గారు పెట్టిన వ్యక్తి వారి పేరు మీద ఇవాళ మనం ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. అట్లనే ఉండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. అదేవిధంగా శ్రీ కాళోజీ నారాయణరావు గారు మన వరంగల్ వాస్తవ్యులు వారు కూడా తెలంగాణ కోసం మన తెలంగాణ మన ప్రాంత సంస్కృతి నిలబెట్టడం కోసం ఎందరో రచనలు చేసి వారు త్యాగమూర్తులు అలాంటి అమరులను గుర్తించి మన ముఖ్యమంత్రి గారు వరంగల్లో స్థాపించిన మన
వైద్య యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ పేరు కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ కూడా గతంలో చాలా యూనివర్సిటీ పేర్లు అని చూస్తే మన తెలంగాణ వాళ్ళ పేరు ఎక్కడ కూడా మనకు కనబడేటి కావు. ఈనాడు ఇవాళ హెల్త్ యూనివర్సిటీ పేరు కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ పేరుగా ఇవాళ గుర్తించి ఏ డాక్టర్ పట్టా పొందినా కానీ దానిపైన కాలోజీ పేరు ఉంటుంది. మరి ఒక డాక్టర్గా నిజంగా కూడా నేను ఒక చోటపడ్డ రాజకీయవేత్తగా కాకుండా డాక్టర్గా కూడా ఇవాళ ఏ డాక్టర్కు పట్టా వచ్చినా పైన కాలోజీ పేరు ఉంటుంది. మరి ఏ రకంగా అయితే మరి కాలోజీ గారు సేవా దృక్పథంతో ప్రజల మధ్య ఉన్నారో అది డాక్టర్స్ కూడా పాటిస్తారని చెప్పి ఆశిస్తూ ఈనాడు వారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారి ఆశయాలకు అనుగుణంగా కాలోజీ గారి ఆశయాలకు అనుగుణంగా మన ముఖ్యమంత్రి గారు కూడా వివిధ బడు బలహీన వర్గాల సంక్షేమం కోసం కూడా ఎంతో గొప్పగా పనిచేస్తున్నారు. ఈనాడు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించిన మిత్రుడు రాజుగారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు సీనియర్ సిటిజన్స్ పెన్షనర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియదు. చిత్రపటానికి